అందరికీ నమస్కారం. హిమబిందు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం వాగ్గేయకారులలో తూము నరసింహదాసు వాగ్గేయకారుని గురించి తెలుసుకుందాం. భజన పాటలు అనేది భజన సాంప్రదాయాన్ని తూము నరసింహదాసు గారే ప్రారంభించారు. చాలా ఎక్కువగా భజన సాంప్రదాయాన్ని వ్యాప్తి చేశారు. ఈయన భద్రాచల శ్రీ రామచంద్రస్వామి భక్తుడు. రామదాసు వలె భద్రాచల శ్రీరామాంకితంగా తూము నరసింహదాసు అనే ముద్రతో చాలా కీర్తనలు రాశారు. దాదాపు 130కి పైగా దొరుకుతున్నాయి. అన్ని కీర్తనలు భక్తిరసంతో నిండిపోయినవే. తూము నరసింహదాసు గుంటూరు మండలంలో పొన్నూరు గ్రామానికి చెందినవారు. ఈయన తల్లిదండ్రులు తూము అప్పయ్య, వెంకమాంబ దంపతులు. వీరు పరాశర గోత్రికులు. అప్పయ్య గోల్కొండ ప్రాంతాల్లో వ్యాపారం చేస్తుండేవాడు. నరసింహదాసు 1790లో జన్మించారు. అప్పయ్య కుటుంబ పోషణ కోసం వ్యాపారాలు చేస్తున్న ఆయన స్వయంగా సంస్కృత ఆంధ్ర భాషలో నిష్ణాతుడు. సంగీతంలో అపార పాండిత్యం కలవాడు. కనుక నరసింహానికి చిన్నతనంలోనే సంస్కృత ఆంధ్ర భాషలలో సంగీతంలోనూ మంచి ప్రావీణ్యత లభించింది. వీటితో పాటు కొద్దో గొప్ప ఇంగ్లీషు భాషలో కూడా ప్రవేశం ఉంది. దీనితో గుంటూరు డివిజన్ కొలువులో ఉద్యోగం దొరికింది. ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి రాముని సేవకు ఉద్యోగం ప్రతిబంధకమని భావించి దాన్ని వదిలేశాడు. ఇంట్లోనే రామ మందిరం నిర్మించుకొని శ్రీరామ సహాయం ఎన్నటికో అని పాడుకుంటూ పారమార్థిక చింతనతో కాలం గడుపుతున్నారు. సీతాలక్ష్మణ సమేతుడైన భద్రాచల రామదాసు రామచంద్రుడు కలలో కనిపించి భద్రాచలం వస్తే నీ కోరిక సిద్ధిస్తుందని చెప్పాడట. అంతే, అనేక కష్టనష్టాలు వచ్చి అడవిదారిన కాలినడకన భద్రాచలం చేరుకున్నాడు. శ్రీరామ సంకీర్తనతో జీవితాన్ని భక్తి మార్గంలో నడిపాడు. భద్రాచలంలో సీతారాముల నిశ్చోత్సవాల్లో పాల్గొనేవాడు. శ్రీరామ నిశ్చోత్సవ కీర్తనలు రాసి ఆరాధన వేళల్లో పాడుతుండేవాడు. రామనామమే జీవనము, మనుజాదముల వేడవలనే వంటి కీర్తనలు సమకాలీనంలో బాగా ప్రచారం పొందాయి. ఉత్సవ సంప్రదాయానికి చెందిన మేలుకొలుపులు, హెచ్చరికలు, లాలపాటలు, మంగళహారతులు రాశారు. ఉత్సవ సంప్రదాయ కృతి రచనలో త్యాగరాజస్వామిని అనుసరించిన పదరచనా విధానంలో మాత్రం భద్రాచల రామదాసుని అనుసరించారు. రచనా విధానంలో కానీ, మాటల పొందికలో కానీ, భావ సౌలభ్యంలో కానీ, భజన సాంప్రదాయాన్ని అనుసరించడంలో కానీ, సంగీతాన్ని సమకూర్చడంలో కానీ అచ్చుగుద్దినట్లు రామదాసువే అనిపించే విధంగా కృతి రచన చేశారు. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అనే కృతి రామదాసుదో నరసింహదాసుదో ఇప్పటికీ తేల్చలేకపోతున్నాం. నరసింహదాసు భద్రాచలం చేరేటప్పటికి తానిషా ప్రభు రామదాసుకి ఇచ్చిన దాన శాసనం దుర్మార్గులెవరో ధ్వంసం చేశారు. రామాలయంలో నిత్య కైంకర్యాలు కూడా కష్టంగానే సాగుతున్నాయి. నిజాం ప్రభువుకి మంత్రిగా పనిచేసే చందులాల్ మాధవ్లాల్ సేట్ అనే ఆయన్ని దర్శించి విషయమంతా తెలియజెప్పి ఆయన సహకారంతో దాన శాసనం తిరగరాయించి నిజాం ప్రభువు చేత భద్రాచల ఆలయంలో తిరిగి యథావిధిగా కైంకర్యాలు, నిత్యోత్సవాలకు నిధులను ఏర్పాటు చేశారు. మాధవ్లాల్ సేట్ ఈయన మంచి దృష్టిని గమనించి ప్రభువుకి మనవి చేయగా నవాబుదాసుకి భద్రాచలం, పాల్వాంచ గ్రామాలకు దేవాలయ సర్వాధికారాలను ఇచ్చి రాజా అనే బిరుదుతో సత్కరించారు. ఈయన భద్రాచలం చేరి రాజా తూము నరసింహదాసుగా ఆలయ కార్యక్రమాలను పునరుద్ధరించి స్వామి సేవలోను, కీర్తన వాంగ్మయ సృష్టిలోను జీవిత శేషాన్ని గడిపారు. నరసింహదాసు కుటుంబ సమేతంగా మిత్రబృందంతో కలిసి దక్షిణ దేశయాత్ర చేసినట్లు తెలుసు. కావేటి రంగనను గావ వేరా మొదలైన కీర్తనలు రాశాడు. కాంచీపురం దర్శించి వరదరాజస్వామివై పై కీర్తనలు రాశారు. చన్నపట్నం చేరి పార్థసారథ స్వామి దర్శించి తిరువతియోర్ చేరి వీణకుప్పయ్య ఇంట్లో బస చేసి ఉన్న మహావాగ్గేయకారుడు త్యాగరాజస్వామిని దర్శించి ఆయన సంకీర్తనలు విని మహదానందం పొంది స్వామి గొప్పతనాన్ని ప్రస్తుతిస్తూ ఆసుగా పద్యాలు చదివాడు. తర్వాత నెల్లూరు రంగనాయక స్వామిని దర్శించాడు. అక్కడ వరద రామదాసు అనే భక్తుడు నరసింహదాసును చూసి ఆ భక్తికి ఆకర్షితుడై శిష్యుడైనాడు. వరద రామదాసుతో కలిసి నరసింహదాసు భద్రాద్రి చేరాడు. కొంతకాలం తర్వాత వరద రామదాసు కాలధర్మం చేశాడు. శిష్యుని మృత కళాభారాన్ని అలంకరించి పడవలో గోదావరిలో పోయి భద్రాగిరి దేవాలయ విమాన గోపురం మీద గల చక్రాన్ని దర్శించి కోదండపాని అడుగో కోదండపాని అడుగో కోటి రవిప్రభ దీటు కొనిన కడుతేట
కిరీటము గలవాడు అడుగు అను పాడుకుంటూ వరదరామదాసు కళేబరంతో సహా తాను కూడా జలసమాధిలోకి వెళ్ళిపోయాడు. శిష్యుడితో కలిసి శ్రీరామచంద్రునిలో ఐక్యమైపోయాడు. తూము నరసింహదాసు రాసిన కీర్తనలు రామదాసు ప్రారంభించిన భజన సాంప్రదాయానికి మరింత పుష్టి చేకూర్చాయి. కీర్తనల్లో కొన్ని శృంగార రసప్రధానంగాను కొన్ని భక్తి రసప్రధానంగాను ఉంటాయి. ఇప్పటికీ తూము నరసింహదాసు రాసిన కీర్తనలు రామదాసు ప్రారంభించిన భజన సాంప్రదాయానికి రాగ తాళ నిర్దేశ రసప్రధానంగా చేశారు. నేటికీ భజన సాంప్రదాయంలో తూము నరసింహదాసు కీర్తనలు ప్రసిద్ధం.